మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నమ్మకం. పెళ్ళై కొత్తగా కాపురానికి వచ్చిన శ్యామలకి అత్త జయమ్మ బొత్తిగా నచ్చలేదు. ఆ విషయం తనను చూడవచ్చిన మేనమామకు చాటుగా చెబితే, ఆయన, మీ అత్త మంచిని మెచ్చుకుంటుందని విన్నాను, మరి నిన్ను దేనికి మెచ్చుకోదా అని అడిగాడు ఆశ్చర్యంగా. మెచ్చుకుంటుంది, కానీ రోజుకు 4-5 సార్లైనా నాలో లోపాలు ఎన్నుతుంది అంది శ్యామల. మరి మీ అమ్మ అయితే రోజుకు 10 సార్లు నీలో లోపాలను ఎందుకని గుర్తు అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ లోపాలు ఎన్నినా తన్నినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. అయితే మీ అత్త నీకు ఇష్టమైన వంటకాలు చేయనివ్వదా అని అడిగాడు మేనమామ. చేయనిస్తుంది, కానీ పూటకి ఓ వంటకం నాకు ఇష్టం లేనిది చేయిస్తుంది అంది శ్యామల. మరి మీ అమ్మ అయితే పూటకి 2 వంటకాలు నీకు ఇష్టం లేనివి చేసేది అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ పెట్టినా ముట్టినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. పోనీ, మీ అత్త పనులన్నీ నీకు అప్పచెప్పి తను ఖాళీగా కూర్చుంటుందా అని అడిగాడు మేనమామ. కూర్చోదు, కానీ తను కూర్చున్నప్పుడు నన్ను కూర్చోనివ్వదు అంది శ్యామల. మరి మీ అమ్మ అయితే తను కూర్చున్నప్పుడు కూడా నిన్ను కూర్చొనిచ్చిదే కాదేమో అన్నాడు మేనమామ. అవుననుకో, కానీ కూర్చోబెట్టినా నిలబెట్టినా అమ్మ అమ్మే కదా అంది శ్యామల. అలా మరికొన్ని ప్రశ్నలు వేశాక మేనమామ శ్యామలతో, నీ సమస్యకు చాలా సులభ పరిష్కారం చెబుతాను విను, అత్త కూడా అమ్మే కదా అనుకో అని అన్నాడు. కోడలు బుద్ధి తెచ్చుకొని మర్యాదగా నడుచుకుంది. మరొక కథ పేరు చలాకి రాము సరదా సోము. పూర్వం శివపురంలో రాము సోము అనే ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు. వాళ్ళు తమ చమత్కారాలతో సమస్యల్ని పరిష్కరిస్తుండటంతో గ్రామస్తులు ఆ సోదరుల్ని చలాకి రాము సరదా సోము అని పిలిచేవారు. జమీందారు రాజమల్లు ఆ అన్నదమ్ముల్ని ప్రత్యేకంగా పిలిపించి మరీ తన దివానంలో ఉద్యోగాలు ఇచ్చాడు. ఒకసారి రాము సోము దివానం నుంచి తిరిగి వస్తుండగా ఊళ్ళో నారాయణయ్య అనే పెద్ద మనిషి ఇంటి అరుగు మీద 10 మంది చేరి కనపడ్డారు. అక్కడ నారాయణయ్య బావ రంగయ్య అమాయకుడైన నారాయణయ్యను అపహాస్యం చేస్తున్నాడు. రంగయ్య తెలివైన వాడే అయినా మంచితనంలో నారాయణయ్య కాలిగోటికి చాలడు. రాము సోము నారాయణయ్యను రంగయ్య బారి నుండి కాపాడాలనుకుని తాము ఆ అరుగు మీద చేరారు. కాసేపు రంగయ్య మాటలు విన్నట్టే విని, అయ్యా, మీరు చాలా తెలివైన వారు, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగచ్చా అన్నాడు రాము. రంగయ్య రామును యగాదిగా చూసి, నన్నే ప్రశ్న అడిగేంత వాడివిరా, సరే కానీ అన్నాడు దర్పంగా. అప్పుడు రాము, అబ్బే, చిన్న ప్రశ్నే బాబు, ఒక బంతిని సగం దూరం ముందుకి సగం దూరం వెనక్కి ప్రయాణించేలా చేయాలంటే ఎలా విసరాలి అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రంగయ్య వెలవెలబోయి డాంబికంగా, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడబోకు అన్నాడు. అప్పుడు సోము, మీకు జవాబు తెలియనిదల్లా తెలివి మాలినదవుతుందా, బంతిని పైకి విసిరితే అది మొదట తిన్నగా పైకి అంటే ముందుకు దూసుకుపోతుంది, అలా కొంత దూరం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు దిగుతుంది అంటే వెనక్కి ప్రయాణిస్తుందన్నమాటేగా, ఈ మాత్రం మీకు తెలియదా అన్నాడు. కంగు తిన్న రంగయ్య, మా నారాయణయ్య బాబాయి జోలికొస్తే ఊరుకోమంటూ అన్నదమ్ములు చేసిన హెచ్చరికను గ్రహించుకొని నోరు కుట్టేసుకున్నాడు. మిత్రులారా, మరొక కథ విందాం. కథ పేరు పండిత పుత్రుడు. ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజు. ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవారు. వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్నవారు. అలాంటి వారిలో బద్రీప్రసాద్ అనేవాడు ఒకడు ఉన్నాడు. బద్రీప్రసాద్ తండ్రి, తాత, ముత్తాతలు గొప్ప పండితులు. ప్రయాగ నగరపు ఆస్థానంలో ఉండినవారు. అయితే బద్రీప్రసాద్ మటుకు కేవలం పండిత పుత్రుడు, అంటే
వట్టి సొంట. ఏళ్ల తరబడి వినడం వల్ల అతనికి కేవలం కొద్ది శ్లోకాలు కంటతహ వచ్చు, కానీ కొంచెమైనా ప్రపంచ జ్ఞానం లేదు. పరమ మూఢుడు. ఈ సంగతి రాజుకు తెలియదు. అయితే ఆస్థానంలో ఉండే తతిమ్మ పండితులు బద్రీప్రసాద్ విషయం సులువుగా కనిపెట్టారు. అటువంటి మూఢుడికి తమతో సమానమైన స్థానం ఉండటం వారికి ఏమాత్రమూ సమ్మతం కాలేదు. అందుచేత వారు రాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, బద్రీప్రసాద్ ప్రపంచ జ్ఞానం లేని వెర్రిబాగులు వాడు. అతనికి ఆస్థాన పదవి ఇవ్వటం మా స్థానానికే అప్రతిష్ట. అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు. ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బద్రీప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు. ఆయన చనిపోగానే ఆస్థానం బద్రీప్రసాద్కు లభించింది. విభూతి రేఖలు, శాలువ, కన్న కుండలాలు ధరించి బద్రీప్రసాద్ చూడడానికి అందరూ పండితుల్లాగే ఉన్నాడు. వాస్తవంగా ఎంత మూఢుడో పరీక్షించుదామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీప్రసాద్ను ఇలా అడిగాడు. పండితోత్తమ, కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుండగా చూశాను. వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇది విని బద్రీప్రసాద్, మహారాజా, తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి. వాటి బొచ్చుతో కాశ్మీరు శాలువాలు నేస్తారు అన్నాడు తడువుకోకుండా. రాజుకు ఆశ్చర్యం వేసింది. కానీ సభలో కొందరు నవ్వారు. బద్రీప్రసాద్ మూఢుడని తేలిపోయింది. రాజు ఈ విధంగా అడిగాడు. పండితోత్తమ, నేనొక విడ్డూరమైన వార్త విన్నాను. ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదకు దూకిందట. ఇది నిజమే ఉండవచ్చునా? అందులో విడ్డూరం ఏమీ లేదు మహారాజా. సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారమే. కుందేలు సింహం మీదకి ఉరికి కొమ్మస్థలం పగలకొట్టి తింటుందని శాస్త్రాల్లో చెప్పి ఉన్నది అన్నాడు బద్రీప్రసాద్. ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు. రాజుగారికి నవ్వు వచ్చింది. అయితే పండితోత్తమ, నేనొకసారి తగలబడుతున్న చెరువును చూశాను. ఆ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. చెరువు తగలబడుతున్నది కదా, అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపాన గల చెట్లెక్కి ఉంటవి అన్నాడు బద్రీప్రసాద్. తామే చూశారు కదా మహారాజా, ఈ మూడుని తక్షణమే ఆస్థానం నుంచి పంపివేయండి అన్నారు పండితులు రాజుతో. ఇంత హాస్యం పుట్టించగల వాణ్ణి ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడం మాకిష్టం లేదు. నేటి నుండి బద్రీప్రసాద్ను ఆస్థాన విదూషకుడిగా నియమిస్తున్నాం అన్నాడు రాజు. కథ పేరు పోటా పోటీ. ఒక గురువు వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. వారిద్దరికీ తగాదా రాకుండా చూసేసరికి గురువుకు తల ప్రాణం తోకకు వస్తుండేది. ఆఖరుకు ఆయన నిద్రపోయే ముందు కాళ్ళు వత్తేటప్పుడు కూడా వాళ్ళు తగుపడుతూ ఉండేవారు. అందుచేత గురువుగారు తన కుడికాలు ఒకడికి, ఎడమకాలు మరొకడికి పంచాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక శిష్యుడు గురువుగారి ఎడమకాలు పట్టేవాడు ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి రెండో శిష్యుడు గురువుగారు కుడికాలు మాత్రం పట్టి వెళ్ళిపోయాడు. ఒరే నాయనా, కాస్త ఆ రెండో కాలు కూడా పట్టి మరీ వెళ్ళరా అని గురువు వాడిని బతిమాలాడు. కానీ ఈ శిష్యుడికి రెండో వాడి మీద ఎంత కోపమో, వాడు పట్టే గురువుగారి కాలి మీద కూడా అంతే కోపము. అందుచేత వాడు ఒక రాయి తెచ్చి గురువుగారి ఎడమ కాలు మీద గట్టిగా వేశాడు. పాపం గురువుగారు బాధతో కేకలు పెట్టి మూర్ఖుడైన తన శిష్యుణ్ణి తిట్టి వైద్యుడి చేత కాలికి కట్టు కట్టించుకున్నాడు. ఇంతలోనే ఊరికి పోయిన శిష్యుడు తిరిగి వచ్చాడు. తన కాలు కట్టు కట్టి ఉండడం చూసి ఆత్రంగా, గురువుగారు కాలుకేమైంది అని అడిగాడు. జరిగిన సంగతి గురువుకు చెప్పాడు. దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా, నేనేనా అంత చేతగాని వాణ్ణి అంటూ వాడు మరింత పెద్దరాయి తెచ్చి గురువు లవలవాలాడుతున్న లక్ష్య పెట్టకుండా గురువుగారి కుడికాలుని చితక్కొట్టాడు. కథ పేరు ఉత్తమ వైద్యుడు. వల్లభాపురవాసి
ధనాచారి పేరున్న వైద్యుడు. ధనాచారికి పిల్లలు లేరు. ఎవరికైనా వైద్య వృత్తి నేర్పుదామనుకు ఉన్నా ఏ విద్య అయినా స్వతహాగా కొంత ఆసక్తి అభిలాష ఉంటే తప్ప కేవలం నేర్పితే రాదని ఆయన నమ్మకం. ధనాచారికి దూరపు బంధువైన తిరుమలాచారి తన కొడుకులిద్దరితో కలిసి వల్లభాపురానికి వైద్యం కోసం వచ్చాడు. కొంతకాలంగా అతను నారిపుండు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన కొడుకులు రమణుడు రాఘవుడు ఇద్దరు ధనాచారి చేస్తున్న వైద్య వృత్తి పట్ల ఆకర్షితులయ్యారు. ధనాచారి వైద్యంతో 2 వారాల్లో తిరుమలాచారి వ్యాధి బాగా తగ్గుముఖం పట్టింది. ఆయన తిరిగి నగరానికి ప్రయాణమవుతూ ధనాచారితో, తమరు అపర ధన్వంతురులు, కానీ ఇంత విద్వత్తు మీతోనే ఆగిపోవడం నాకెందుకో నచ్చడం లేదు అన్నాడు. అందుకు ధనాచారి, నే చేయగలిగిందేమీ లేదు కదా, కొంతైనా ఈ విద్య పట్ల సహజంగా ఆసక్తి అనురక్తి ఉంటే తప్ప ఇతరులకు నేర్పలేం అన్నాడు. నా కొడుకులు రమణుడు రాఘవుడు ఇద్దరికీ వైద్యం పట్ల ఆసక్తి ఉంది, వాళ్ళను మీ శిష్యులుగా చేసుకోండి అని కోరాడు తిరుమలాచారి. తగిన పరీక్ష పెట్టిన తర్వాతే వాళ్ళను శిష్యులుగా స్వీకరిస్తానన్నాడు ధనాచారి. ఆ జవాబుకు తృప్తిగా తలాడించి తిరుమలాచారి నగరానికి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరిలో రమణుడు తెలివైనవాడు, తొందరగా ఆకలింపు చేసుకునేవాడు. రాఘవుడు నెమ్మదస్తుడు, విషయాన్ని 1-2 సార్లు విని నిర్ధారించుకునేవాడు. 10 రోజుల పాటు ఇద్దరికీ పలు రకాల ఆకులు మూలికలు మొదలైన వాటిని పరిచయం చేశాడు ధనాచారి. తను వైద్యం చేసే విధానాన్ని పరిశీలించమని చెప్పేవాడు. ఇలా ఉండగా పక్క ఊరు భూస్వామికి బొత్తిగా అన్నహితవు పోయిందని, కనిపించని రోగమేదో ఆయనను కుంగదీస్తుందని ధనాచారి వచ్చి వైద్యం చేయాలని కబురు వచ్చింది. ధనాచారి కబురు తెచ్చిన వ్యక్తి దగ్గర మరికొంత సమాచారం రాబట్టాడు. భూస్వామి అజీర్ణ వ్యాధికి మందేం వాడాలో చెప్పి రమణుణ్ణి పంపాడు. రమణుడు 1 వారం రోజుల పాటు గురువుగారు చెప్పిన మూలికలు ఆకులు నూరి గుళికలు చేసి భూస్వామికి ఇవ్వసాగాడు. ఆయనకు తగ్గినట్లే తగ్గి తిరిగి రోగం తిరగబెట్టింది. రమణుడికేమీ పాలు పోలేదు. ఈసారి రాఘవుడు భూస్వామి వద్దకు వెళ్ళి తాను వైద్యం చేస్తానన్నాడు. సరేనన్నాడు ధనాచారి. ముందుగా ఆయన ప్రతిరోజు భుజించే ఆహారాన్ని తెప్పించి పరీక్షించాడు రాఘవుడు. ఆయన భోజనం నిండా నెయ్యి నూనెలు గుప్పించబడి ఉన్నాయి. అసలు లోపం ఎక్కడుందో అర్థమైంది రాఘవుడికి. అయ్యా, మీరు పథ్యం చేయవలసి ఉంటుంది. 10 రోజుల పాటు చింతపండు రసం చిలికిన మజ్జిగతో కూడిన భోజనం మాత్రమే చేయాలి. అప్పుడే నేను మా గురువుగారి ఆజ్ఞగా ఇచ్చే ద్రావకం తమకు ఉపకరిస్తుంది అన్నాడు రాఘవుడు వినయంగా. అలాగేనన్నాడు భూస్వామి. 1 వారం రోజుల్లోపే ఆయన అజీర్ణ వ్యాధి తగ్గుముఖం పట్టింది. భూస్వామి ఎంతో సంతోషించి రాఘవుడికి ఘనంగా సంభావనలిచ్చి సాగరంపాడు. రాఘవుడు తిరిగి వచ్చిన సమయంలో ధనాచారి ఇంటలేడు. రమణుడు అతన్ని అడిగి జరిగినదంతా తెలుసుకున్నాడు. సాయంత్రం ధనాచారి ఇంటికి రాగానే రమణుడు ఆయనతో, గురుదేవా, రాఘవుడు భూస్వామికి చేసిన వైద్యం ఏమిటో తెలుసుకున్నాను. సొంటి పొడి, జీలకర్ర, కాస్త మిరియము, మరికొంత బెల్లం కలిపిన కాషాయం మాత్రమే, కానీ నేను మాత్రం తమరు చెప్పిన వైద్యాన్నే చేశాను. అయినా ఫలితం కనిపించలేదెందుకని అని అడిగాడు. ధనాచారి చిరునవ్వి నవ్వి, రమణ, వైద్యుడు రోగిని మాత్రమే కాదు రోగాన్ని కూడా పరీక్షించాలి. రోగానికి మూల కారణమేమిటో తెలుసుకోగలగాలి. భూస్వామి అతిగా భోజనం చేయటం వల్ల వచ్చిన వ్యాధి. దానికి మందుల కన్నా లంకనమే బాగా పనిచేస్తుంది. అందుకే రాఘవుడి వైద్యం ఫలించింది అన్నాడు. మరునాడు మూలికల కోసం వనంలో తిరుగుతుండగా రమణుడు రాఘవులకు ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటం కనిపించింది. చిరిగిన దుస్తులతో బక్క చిక్కి ఉన్న అతన్ని చూసి, ఎవడో బిచ్చగాడు తిండి లేక సొమ్మసిల్లినట్టున్నాడు, పద మనం వచ్చిన పని చూద్దాం అంటూ కదలబోయాడు రమణుడు.
వచ్చిన పని సరే, ఆపదలో ఉన్న ఇతన్ని ఇక్కడ ఎలా వదిలిపెట్టిపోగలం అంటూ రాఘవుడు అతని ముఖం మీద నీరు చల్లి స్పృహ రాగానే, రమణ, ఇతన్ని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టిద్దాం. ఇలా పడి ఉండడానికి కారణం తిండి లేకపోవడంతో పాటు మరేదైనా వ్యాధి కూడా ఉన్నదేమో, పరీక్ష చేయిద్దాం అని ఆ వ్యక్తిని ధనాచారి వద్దకు తీసుకువచ్చాడు. జరిగింది విన్న ధనాచారి రమణుడితో, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల, రోగుల పట్ల వైద్యుడికి సానుభూతి ఉండాలి. అతడి ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి డబ్బు తీసుకోవాలి. వైద్యుడు రోగికి మంచి మిత్రుడుగా, శ్రేయోభిలాషిగా మసలుకోగలిగితే వృత్తిలో రాణించగలడు అని అన్నాడు. ధనాచారి మాట ముగించగానే రమణుడు విలవెలపోతూ, క్షమించండి గురుదేవా, వైద్య వృత్తి ద్వారా వ్యాపారం కన్నా ఎక్కువ ఆర్జించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మా తండ్రి గారి నగల దుకాణంలో ఒక నగ అమ్మితే వచ్చే లాభం 10 మందికి వైద్యం చేసినా రానట్లు కనబడుతున్నది. ఈ వైద్య వృత్తి నా మనస్తత్వానికి సరిపోదు, క్షమించండి అని సెలవు తీసుకున్నాడు. రాఘవుడు ధనాచారి అడుగుజాడల్లో నడిచి కొంతకాలానికి ఉత్తమ వైద్యుడిగా, ఉత్తమ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. కథ పేరు చెల్లైన బకాయిలు. జగపతి రాయుడనే జమీందారు తన జమీలోని రామాపురం అనే గ్రామంలో రైతుల నుంచి బకాయిలు వసూలు కావడం లేదని విని స్వయంగా తానే ఆ గ్రామానికి వెళ్ళాడు. గ్రామ కచేరీ చావడిలో రైతులంతా చేరి జమీందారుతో పంటలు సరిగా లేవని, పట్టణానికి పోయి ఏ కూలో నాలో చేసుకుని వచ్చిన దానితో బకాయిలు కొంతవరకైనా కడదామన్నా, ఊరు దాటి వెళ్ళడానికి పక్కనున్న వాగు ఏడాది పొడవునా అడ్డంగానే ఉంటున్నదని, కొన్నాళ్ళు బాకీలు మాపు చేస్తే తప్ప బతకలేమని వాపోయారు. జమీందారు వారి విన్నపాలు విన్నాక, ఈ పరిస్థితిని మనం ఇన్నాళ్ళు చూస్తూనే ఊరుకున్నామా అని అక్కడే ఉన్న గ్రామాధికారిని అడిగాడు. అందుకు గ్రామాధికారి, ఈ ఓదార్పులన్నీ వింటూ కూర్చుంటే బాకీలు చెల్లుబాటు కావని కర్కశంగా అన్నాడు. ముకుందుడు అనేవాడు 2 ఏళ్ల కిందట జమీందారుకు షష్ఠి పూర్తి జరిగినప్పుడు ఈ ఊరికి ఆనుకొని వారే చిట్టి వాగుకి అడ్డకట్టు వేయిస్తానని నాడు ఆ హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశాడు. జమీందారు బకాయిలకి ఈ విషయాలకి ఏమి సంబంధమని కోపడ్డాడు. అందుకు ముకుందుడు అమాయకంగా, నెరవేర్చని వాగ్దానాలకి తీర్చని అప్పులకి తేడా ఏమీ లేదని మా అయ్య అంటుండటం జ్ఞాపకం వచ్చి అలా అన్నాడు, తప్పైతే క్షమించండి అన్నాడు. ముకుందుడి మాటల్లోని అంతరార్థం గ్రహించిన జమీందారు గ్రామాధికారితో, ఈ కుర్రవాడన్నది విన్నాక మనమే బకాయిలు ఇప్పటికి చెల్లుబాటు అయ్యాయమని అర్థమైంది, ఈ గ్రామస్తులకి మనం చేయాల్సినవి చేయించండి అంటూ ముకుందుడు ధైర్యాన్ని అభినందిస్తూ వెళ్ళిపోయాడు.